తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కోరిన కోర్కెలు తీర్చే మహిమగల తల్లి పాత సోమలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 24వ తేదీ బుధవారం ప్రారంభమై 28వ తేదీ ఆదివారం వరకు జరగనున్నాయని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గోరెల సురేష్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక శ్యామలా నగర్లో కొలువైన పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 24వ తేదీ బుధవారం ఉదయం నుండి 28వ తేదీ ఆదివారం వరకు 5 రోజుల పాటు జరగనున్నాయి. ఈ రోజు ఉదయం 7:30 కలశ స్థాపనతో సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. గత సంవత్సరం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో జాతర మహోత్సవాలకు ఇబ్బందులు తలెత్తాయని, ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. జాతర మహోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజానగరం ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.